అదికాదమ్మా, నేను రాసిన వ్యాసం ఈ పత్రికలో పడింది. ఏమిటమ్మా? చదువుకునే నీకు రాజకీయాలు ఏమిటి? రాసిన వ్యాసాలు ఏమిటి? ఇందులో తప్పే ఉందమ్మా. కారణం లేనిదే కన్నీళ్లు రాను, కడుపులో లేనిదే కలం దాయదు. అసలు ఇలాంటివన్నీ ఎందుకు వేయాల్సి వచ్చింది? నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదమ్మా. కాదు కాదు, యావేదనకు అర్థం నాకు ఒక్కదానికే తెలుసు. కాకినాడ మెడికల్ కాలేజీ సీటు కోసం 10,000 కట్టి ఏనర్థమైంది. పీయూసీ తప్పావు. సెప్టెంబర్ లో జరగవలసిన పరీక్షలు డిసెంబర్ లో నీ సమ్మె కారణాల్లో జరిగినాయి. నీ పిచ్చి పిచ్చి చేస్తాను చూస్తుంటే నువ్వు పాస్ అవుతావని నమ్మకం నాకు లేదు. ఏమిటమ్మా, రిజల్ట్స్ రాకుండా దీవెన్లో. బాబు, ఇల్లాని ముఖం వీధి గుమ్మమే చెప్తుందట. ఇంకా ఆశ కూడానా? పీయూసీ పరీక్ష ఫలితాలు ఇందులో పడ్డాయి. ఇందులో పడి మీ ముఖం మీద పడతాయి. ఇవ్వండి. ఏమిటది, ఏమిటి అంటున్నారు? మీకేమిటి అంటున్నారు? ఏం లేదమ్మా, మా రిజల్ట్స్ పడినాయట. నీ నెంబరు చూడే అమ్మా. ఏది నీ నెంబర్ ఎక్కడ ఉంటుందిరా? నువ్వు పాస్ అవనట్టే, పాస్ అవనట్టే. నువ్వెందుకు పాస్ అవుతావు నాకు తెలుసు. ఉండమ్మా, నన్ను చూడే అమ్మా. చూడు, సరిగ్గా చూడరా అమ్మా. చూడు, పాస్ కాల్స్ వస్తాను. 304. బాబాయ్, అనవసరంగా చివాట్లు పెట్టావు. మామూలేగా. లేదు బాబు, నా బాబు పాస్ అవుతాడు నాకు తెలుసు. నా బాబు పాస్ అవుతాడు నాకు తెలుసు. మన రామచంద్రపురంలో కాదు, మన తాలూకాలో కాదు, మన జిల్లాలోనే మన బాబు తప్పించే కూడా పాస్ అవ్వండి కదా. ఏంటి బాబు నవ్వుతున్నావు? ఏం లేదమ్. నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టలేననేగా. అమ్మా, నేను అలా వెళ్ళి నా ఫ్రెండ్స్ కి శుభవార్త చెప్పొస్తా. ఏమిటి చెప్పినంత మాత్రం కాదా? వాళ్ళందరినీ పిలువు, మన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇద్దాం. డిన్నర్ ఎందుకమ్మా? ఏదైనా హోటల్ లో చిన్న టీ పార్టీ ఇస్తే సరిపోతుంది. ఏమిటో అనేది నీకేం కర్మరా హోటల్ లో టీ పార్టీ ఇవ్వడానికి? దర్జాగా మన ఇంట్లో నా చేతులతో స్వయంగా పిండి వంటలు చేస్తాను, నా చేతులతోనే వడ్డిస్తాను. తీసుకురా, అందరినీ తీసుకురా. అలాగేనమ్మా.